ओके हाय फ्रेंड्स वेलकम टू सुरेंद्र अलगड एंटे एवरना इंट्लो भार्य अलगते वाले वाल मन का माया नीन अलगते ना तो वाट चुनाजुटे मामले अब इंट संसार गोड़वल कोटलाटल अलकल बलकल अभी वस्तु अवी मन पच्चीस कदा अवन उठना संसार अंदम ओके एंटे बिर्यानी चेस्ट दी बिर्यानी अंटारो येमंटारो नाके दी बिर्यानी अंटना पलाव पलाव अंटर दी अभी रकम मुस्लिम अटे मे अट्ठे पलाव अन्न पलाव अन्न बिर्यानी अंटा रूपून आई बिर्यानी एला कामेंटी एंकं चाल मंदी मूड स्पून आई वैसा ओके हाय फ्रेंड्स మొత్తానికి అయితే అబ్బో కొత్త డ్రెస్ కొత్త హెయిర్ స్టైల్ అబ్బో సుబ్బు అదిరిపోయిందమ్మా ఏదో ఎత్తున్నావే నేను యాడ్ చేసుకున్నా నీకు విచిత్రంగా ఉంటారు నీకు అంత విచిత్రం అంటే మనం ఒకటే కదా డిప్పా డిప్పా హై అన్నట్టు ఏది ఇక్కడ డిప్పా డిప్పా హై అన్నట్టు ఒకటే కదా మనం దూకినది అలాంటిది నువ్వు ఈరోజు డ్రెస్ చేసినావు మొత్తానికి ఎప్పుడు పెళ్లి కాక ముందు చూసినట్టుంది పిల్లని పెళ్లి చేసుకుంటావా మమ్మల్ని అబ్బా ఒకసారి వేసుకునే ఏమనిపించరావే వంటలు చేయలేక అనిపించరావా అంటే ఏం చేద్దాం అనుకున్నా నువ్వు వంటలు చేయకుండా ఇంట్లో ఏమేమి లావణ్య పేరు చెప్పి నువ్వు దొబ్బి తిను బిర్యానీ బాబా ఈరోజు కామెంట్స్ అదిరిపోతాయి అబ్బా నా పిల్ల వీడియోకి అనే నానా ఇట్రా నానా ఈడేంటి ఐస్ క్రీమ్ పెట్టుకొచ్చాడు నోట్లో మా అబ్బా నందుకు ఇంటికెళ్ళి చింతకు తప్పదు అడుగుడే లేదు 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 చూపిందలే పైన వరకే నందు నాకు నందు ఇప్పుడే నిద్ర లేచినాడు అందుకోసం కొంచెం బిర్యానీ లావణ్య బిర్యానీ ఇంతకు ఏమేమి తీసుకున్నావు బిర్యానీకి సో ఒక్క వీడియోలో బిర్యానీ విత్ చికెన్ రెండు వచ్చాయి మళ్ళీ మళ్ళీ వీడియో కడగ లైట్ అట్లా పట్టుకో మీ పిన్నికెళ్ళి పట్టుకో బిర్యానీ అయితూ ఉంది చికెన్ అయితూ ఉంది కావాలంటే ఇంకో రెండు పెట్టచ్చు అయ్యే ఇంకో రెండు పైలు ఖాళీ ఉన్నాయి అట్ట ఏమేమి తీసుకున్నావంటే చెప్పని చెప్పలేదు టమాటా పచ్చిమిర్చి ఏంటంటే మా ఊర్లో బిర్యానీ వేసుకున్న ఐటమ్స్ ఏం చిక్కవు బిర్యానీ ఆకు జాజికాయ జాజి పువ్వు పూతరేకు పుత్రేకులు కూడా వేస్తా బిర్యానీలో అర్రే మాకు తెలియకపాయని ఉంటే అందుకో మళ్ళీ బిర్యానీ బాగా టేస్ట్ వస్తారా వేచే ఇల్లు అన్ని గుండ్రంగుకొని పూతలా ఉంటది ఆ ఆకు లేదు ఏం లేవు టెస్టింగ్ అమ్మా టెస్టింగ్ అను టేస్టింగ్ సాల్ట్ ఏం లేవు ఎందుకంటే అవన్నీ కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలా ఇంకా చెక్క లవంగం కూడా లేదు ఏం లేకుండానే బిర్యానీ చేసేస్తాం ఏం లేకుండానే బిర్యానీ ఇట్లా ఆడవచ్చు కదా పద్ధతిగా రోజు ఏం పని చేస్తుంటావు నువ్వు పిల్లలను చూసుకుని తప్ప అని నీ ఫీలింగ్ ఏం పని చేస్తుంటావు నువ్వు అవు బట్టలు ఉద్దుతావు భూ ఉండుతావు భూకులు కడుగుతావు కసు దొబ్బుతావు ఇది ఆడపిల్లలు ప్రతి ఒక్కరు చేసుకునే పనే కదా పిల్లలు పెట్టుకుని చేసుకో ఏ నందుగారు చూసుకుంటావా పది నుంచి పొద్దు నుంచి నేనే పెట్టుకోండి పిల్లలు అంటవే మళ్ళీ పొద్దు నిన్నంతా పొద్దు నుంచి ఎవడు పెట్టుకున్నాడు పిల్లలు చిన్న పిల్లని మొన్ననా ఉండింది మొన్న ఇదంతా మున్నాల ముచ్చటే ఇది రెడీ మేకప్లు అన్ని మళ్ళీ మరి రేపు నైట్ వస్తుంది అండి ఏం బాధపడకండి
ఒక నిద్ర లేసి కుమ్మ 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 నింతనడే గోలిల్లుడు అన్ని వాటి ఒక్క రోజు కూడా ఉండవు నువ్వే పోగొట్టావు నువ్వు పిల్లని కాడకు వచ్చి ఆడుకుంటే కాదు నువ్వు పెద్దలతో ఆడకాల పోయి ఆ నేను ఆడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు పిల్లలని పెద్దలతో ఆడుకుంటున్నావు ఏనేనే బిర్యానీలో చక్కా లవంగం పొడి వేసుకోవాలి మెల్లి బాగుంటుంది నువ్వు డైలాగ్ పూర్తి చెప్పు నువ్వు సగమే చెప్తున్నావు బిర్యానీలో ఆ ఏం వేసుకోకుండా బాగలేదు కానీ చక్కా లవంగం పొడి వేసుకో అయితే రైస్ వేయకు ఇదో ఇక్కడ పోయింది అదిగో ఇక్కడ పోయినాయి నీ గోలీలు అవునే రైస్ వేసుకోకు అంటే నువ్వే కదా అనింది అంటే నువ్వే కదా అనింది బాబాయ్ అయితే ఏమంటాడు ఏమంటాడు ఆయిల్ బట్టి బాగుంటాడు మసాలా బట్టి అల్లం ముక్కల్ ముక్కల్గానే వేసుకోవచ్చంట దీంట్లో ముక్కల్ ముక్కలు వేసుకుంటే అల్లం పంటికింద ఉన్నప్పుడు ఎట్టుంటది టేస్ట్ రాగిసింపు వాడుతున్నావు ఇదేంద్రయ్యా నేను సులేదు ఇది రాగిశంభు వాడుతున్నావు అది సాతిది అనుకుంటా రాగిశంభు అది ఎందుకు వచ్చిందో సంథింగ్ రాంగ్ దేనికోసం వచ్చింది అది కరెక్ట్ గా నాకు సరిపోయేటట్టు నా కూతురు కూడా ఏమేది మర్చిపోయినావా ఎన్ని వెళ్ళినా అనేది మర్చిపోయినావు కాదు నాకు తెలిసే నిష్టవు కన్ఫ్యూజ్ ఇంకా ఎన్ని సగం సార్ ఏం చేద్దాం పూర్తి సార్ కాదు నేను చెప్తాను ఒకటి రెండు వచ్చు అంతే ఒకటి రెండు మాత్రం వచ్చాడు సార్ ఈ చికెన్ వాటర్ వస్తూనే ఉంది ఇంకా అయిపోవడమే లేదా తాగే లేకపోతే స్ట్రా పెట్టి గడగడగడ తాగేసేయి నేను తాపాలి పిండి వంటలు చూపెట్టుకున్నానా ఇదే నీకు కనపచ్చం లేదు మీ ఇద్దో ఈ పక్క ఇదో ఇది బిర్యానీ షెరవా అది చికెన్ షెరవా ఇంకా రెండు కనపచ్చనుంటాయి కదా సాల్ట్ వేస్తా అంటే ఇటు పై అటు పై కట్టే అప్పుడు మీ పిన్ని ఏమన్నా గుంతలు నెట్టుంటాయి కదా చూడు పిలిచినాడు ఇక్కడికో కేకెత్తున్నాడు ఐస్ కావాలంటనా కేక్ కావాలంటారు నువ్వే కదా చెప్పి నా కొడుకు తుమ్మూత అందుకుందిరా దీన్ని ఏముగా అయిపోయినట్టనా మూడు వయసులో వచ్చిన వెయిట్ చేయాలి భూవాకలే ఎక్కిలు వచ్చినాయ్యా ఇది మేము ఫస్ట్ టైం తింటున్నామే మేము ఎప్పుడు ఇది సులే తిన్నాక ఎక్కువ నీళ్ళు కోసం
నువ్వు గుండెకాయకి మసాలా పట్టించినావా? నువ్వు సన్న మసాలా బాయ్, నువ్వు పెద్ద చెఫ్ అవుతాడు పెద్ద అయినాక. కోడికి మసాలా పెట్టించుంటాడు. బాగా పెట్టినావు, బాగా పెట్టావు, బాగా పెట్టించినావు, బాగా పట్టించినావు. ఎసురు ఉడుకుతుంది బా, ఎసురు ఉడుకుతుంది. మసాలా ఏంది మసాలా పచ్చ ఉంది. తినుమ్మా మసాలా పట్టించిన కొత్తిమీర బేసాల కొత్త బేర బెచ్చక పచ్చ. శుభ నువ్వు షార్ట్ షార్ట్ వీడియోలో నటించావా? డాన్స్ కాదు, ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్. నా చెయ్యే తిను పరచుడు పరచుడు తిన్నట్టు ఏమి యాక్ట్ చేస్తున్నాడు అబ్బా నీ కొడుకు. టిక్ టాక్ చేస్తారు 10 నిమిషాలు ఆ వీడియోలో ఏమంటే మంచి మన ఛానల్ గ్రోత్ కోసం చేద్దామా? ఇలా బాగా కాలిని 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 నీ కొడుకు నీళ్ళు తప్పిగానాయి. ఆ కొడుకు పాలు తప్పిగానాయి. అదే నీళ్ళు తప్పిగానాయి. కాలుతా నీకు లేకపోతే గెంట వేసుకోండి. గెంటే ఎవరు లేరు ఇంక చిన్నగా పెయ్యి. అంత పై తెచ్చే కాలక అంత చిన్నగా కిందికి తెచ్చే కాలు ఇది చెయ్యి. ఏం బా చికెన్ కింది దింపినావు? ఎట్టుంది డ్రెస్ వేసుకుంటే? చాలా రోజుల తర్వాత డ్రెస్ వేసుకున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంది? ఎట్లా ఉంది? డ్రెస్ వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటది కానీ నాకు ఎలాగో అనిపిస్తుంది. అంటే దగ్గర దగ్గర 6 ఇయర్స్ అంటనా, ఇది 6వ సంవత్సరం కదా, 5వ సంవత్సరం యాదో ఒక సంవత్సరం అండి. 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వేసుకో, శారీస్ నైటీస్ వేసుకొని వేసుకొని ఒకసారిగా డ్రెస్ వేసుకునేసరికి ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఓకే కలిపేసింది కదా, ఇంకా మీరు ఇంకా అన్ని అయినా చూపించాం లేండి, బాయ్.